ఇక అమరావతి రైతుల మహాపాదయాత్రకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు సంఘీభావం ప్రకటించారు. రైతులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అమరావతి రైతుల యాత్రలో న్యాయం ఉందన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అమరావతి రైతుల యాత్ర కృష్ణా జిల్లాలో రెండు రోజుల నుంచి కూడా నడుస్తూ ఉంది. ఈ రోజు చల్లపల్లి నుంచి ప్రారంభమైన యాత్ర చిన్నాపురం వరకు సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వచ్చి మద్దతు పలుకుతూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కాలవ శ్రీనివాస గారు ఉన్నారు. ఈరోజు రైతు యాత్రలో కూడా ఆయన పాల్గొన్నారు. సార్ చెప్పండి, ఎలా చూస్తారు రైతుల యాత్ర? పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది, అయినా కూడా పాలకులు స్పందించిన పరిస్థితి. ఇటీవలి కాలంలో రైతు ఉద్యమంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ అద్వితీయమైన మహోద్యమం అమరావతి కోసం రైతులు సాగిస్తున్న, వాళ్ళకు తోడుగా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు సాగిస్తున్న ఈ పోరాటం, ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే ఒక నినాదంతో మొత్తం ఒక తొలిదశ యాత్రను అద్భుతంగా పూర్తి చేసుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో ఈ ప్రభుత్వం అన్ని సృష్టించిన వాటన్నిటిని అధిగమించి దేవుడి చింతకు చేరి తమ ప్రగాఢమైన వాంఛను ఆ దేవదేవుడికి విన్నవించుకున్నారు. మళ్ళీ ఈరోజు సూర్యభగవానుని చింతకు చేరాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యాత్రను ప్రారంభించి అడుగడుగున పూలవర్షం కురిపిస్తూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వంలో ఉండే నేతలు విషంగక్కుతా ఉంటే ప్రజలు పూలేసి స్వాగతం పలుకుతూ ఉన్నారు. అంటే అన్ని వర్గాల ప్రజల్లో కూడా అమరావతి పైన ఉన్న ప్రగాఢమైన కోరికను, అట్లాగే ఈ రాష్ట్రానికి అన్ని వసతులతో కూడిన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన ఒక రాజధాని రావాలనే బలమైన కోరికను ఈ పాదయాత్రకు మద్దతు తెలపడం ద్వారా అన్ని వర్గాల వారు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యాత్ర అద్వితీయంగా సాగుతుంది. ఈ మహోజ్వల ఈ ఉద్యమ ఘట్టంలో మేమందరం కూడా పాలు పంచుకోవడం మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది. అదే సందర్భంలో బాధగానే ఉంది. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రానికి ఒక దిశ ఉండదు. కాబట్టి అమరావతి నిర్మాణం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి ఆ రోజు ఏదైతే ఈ ప్రజలకు ఈ రైతులకు హామీ ఇచ్చామో వాటిని నెరవేర్చుకోవడానికి తెలుగుదేశం పార్టీగా మేమంతా చిత్తశుద్ధితో ఉన్నాం, కట్టుబడి ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అనే రాయలసీమ వాసిగా చెప్తా ఉన్నా. ఈరోజు అమరావతి మహిళలను అవమానించేలా మంత్రులు మాట్లాడుతున్నారు, చెప్పలేని విధంగా దూషిస్తూ ఉన్న పరిస్థితి ఏం చెప్తారు సీనియర్? నేను మంత్రులకు ఒకటే చెప్తున్నా, మీన్లలో ఆడవాళ్ళు లేరా? వాళ్ళను ఇదే రకంగా అసభ్యంగా మాట్లాడితే, అనుమానంగా మాట్లాడితే, వెకిలి నవ్వులు లేకపోతే వెకిలి చేష్టలతో వాళ్ళని అవమానపరిస్తే మీ ఇంట్లో వాళ్ళు కూడా బాధపడే సందర్భం ఉంటుంది. కాబట్టి మీ అధికారం ఉందనే అహంకారంతో కొంతమంది విచ్చలవిడిగా శుద్ధి మించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళవి ఎవరు అసహించుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా సభ్య సమాజం కానీ ప్రజాస్వామ్యంలో కానీ వీటికి తావుండదు. ఒక క్రమ పద్ధతిలో మాట్లాడాలా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా, సాంప్రదాయబద్ధంగా మాట్లాడాలా తప్ప ఇష్టం వచ్చినట్లు నోరు ఉందని మాట్లాడితే దాన్ని ఎవరు హర్షించరు. మీ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మీరు దిగజారి మాట్లాడితే, మీ హీన సంస్కృతిని మీరు చాటుకున్నట్లయితే తప్ప మరొకటి కాదు. ఫైనల్గా అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పదం అవుతున్నాయి. తాజాగా ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడాన్ని ఎలా చూస్తారు? 1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం ఉంది? ఎందుకు రాజశేఖర రెడ్డి పేరు పెడతాడు అందులో? అది 96లోనే గెజిట్ నోటిఫికేషన్ వచ్చి అప్పటి నుంచి దశాబ్దాల కాలంగా మహానుభావుడు ఎన్టీ రామారావు గారి పేరుతో కొనసాగుతున్న ఆ విశ్వవిద్యాలయానికి ఏమని పెడతాడు? ఒక ఫ్యాక్షనిస్టుగా ముఠానాయకుడిగా ముద్రేసుకొని వందల మంది ప్రాణాలు తీసిన రాజశేఖర రెడ్డికి వైద్యులు వేల లక్షల మందిని మరి సమాజానికి అందించిన ఒక యూనివర్సిటీకి పేరు పెట్టి ఒక అంటే ఏమనాలో దాన్ని, అంటే ఒక ముఠానాయకుడు మళ్ళా ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఇట్లాంటి తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. ఖచ్చితంగా వీళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు కూడా అన్ని వర్గాలతో కలిసి మేము పోరాటం చేస్తాం. ఇది ముఖ్యంగా ఈరోజు ఈ అమరావతి యాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున రైతుల నుంచి స్పందన వస్తుంది. అందుకనే రాయలసీమ నుంచి తామంతా వచ్చి మద్దతు చెప్పామని చెప్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి కూడా వైఎస్ఆర్ పేరు పెట్టాలని కాలవ శ్రీనివాసులు తప్పుపడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తన తీరు మార్చుకోవాలని కూడా ఆయన సూచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రామ్ ప్రసాద్తో వరప్రసాద్ ఇమ్రాన్ జ్యోతి చల్లపల్లి వద్ద నుంచి.